ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లాయ బంజార గ్రామంలో అంగన్వాడీ పాఠశాల భవనాన్ని 3 సంవత్సరాల క్రితం నిర్మించి అసంపూర్తిగా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకుంది. అది ఇప్పుడు మందుబాబుల ఖడ్డాగా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఊళ్ళో అంగన్వాడీ బిల్డింగ్ కట్టి 3 సంవత్సరాలైన ప్రారంభానికి నోసుకోకుండానే శిథిలావస్థకు చేరింది. దీని గ్రామ సభల వివరణ కోరినా కానీ దీని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఈ స్కూల్ ఊళ్ళో గ్రామంలో ఒక చిన్న గదిలో నడుస్తుంది. అక్కడ కనీస సౌకర్యాలు లేవు, పిల్లలకు ఫ్యాన్లు లేవు, ఇబ్బందిగా ఉంది పిల్లలకి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్యవంజర గ్రామ పంచాయతీ ఈ సోమవారం కొత్తగా ఏర్పాటైంది. మీ నిలబడి ప్రస్తుతానికి అంగన్వాడీ కేంద్రం అని చెప్పారు. 3 సార్లు క్రితం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అప్పట్లోనే ఆపాలని చూశారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల దగ్గరలో ఉంది, ఆ ప్రాంగణంలో ఉంది. పిల్లగాళ్ళకి ఆట ఆడుకోవడానికి కానీ ఏదైనా ఏర్పాటు చేయడానికైనా స్థలం లేదని అప్పుడే ఆపారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ శిథిలావస్థ చేరుకుంది. చేరుకున్న నుంచి గేలు కట్టేసుకోవడానికి అటు లీటర్ వడ్డేసుకోవడానికి తప్పితే దేనికి వెళ్ళట్లేదు. నైట్ నైట్ మన షిఫ్ట్లకి దేనికంటే ఉపయోగపడేది ఇది. ఇప్పుడు బయట నుంచి వస్తారుగా, ఏది సర్కస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కానీ పల్లెమంజర గ్రామానికి కానీ పాఠశాలలో ఉండే విద్యార్థులకు కానీ ఎటువంటి ఉపయోగకరమైనది కాదు ఇది. అంటే అసలు ఎక్కడి నుంచి తీసేయాలి ఇది.